పెద్దపల్లి జిల్లా గోదావరికని సింగరేణి ఏరియా హాస్పిటల్లో కోవిడ్ వాక్సినేషన్ సెంటర్‌ను అర్జీవన్ జీఎం నారాయణ సీఎంఓ కిరణ్ రాజ్ ప్రారంభించారు. కరోనాను రూపుమాపడంతో పాటు కార్మికులు వారి కుటుంబ సభ్యులు శ్రేయస్సు కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు జీఎం నారాయణ. కార్మికులు ముందుకు వచ్చి కోవిడ్ వాక్సిన్ తీసుకోవాలని సూచించారు. మొదటి టీకాను 80 ఏళ్ల వయసున్న సీనియర్ సిటిజన్ రాజారెడ్డికి ఇచ్చారు. వాక్సిన్ సురక్షితమైనదని, వాక్సిన్ పై కార్మికులు ఎలాంటి అపోహలకు పోకుండా ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నారాయణ కోరారు. కుమార్ ఫీడ్ వాళ్ళకి ప్లస్ సీనియర్ సిటిజన్స్ కి రెండో దఫా దాంట్లో వ్యాక్సినేషన్ ఇవ్వడానికి ఈరోజు నిన్న యాక్చువల్గా షెడ్యూల్ ఉన్నది, బట్ ఈరోజు వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన వార్డ్స్ రిజిస్ట్రేషన్ కావచ్చు, వ్యాక్సినేషన్ కావచ్చు, తర్వాత అబ్జర్వేషన్ సెంటర్ కావచ్చు, దీనికి సంబంధించిన బెడ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. నాకు తెలిసిన సమాచారం ప్రకారం అన్ని విధాల వసతులు ఇక్కడ కల్పించబడినాయి. అది రిజిస్ట్రేషన్ కావచ్చు, వెబ్ కెమెరాస్ కావచ్చు, ఫోటోగ్రఫీతో సంబంధించిన సర్టిఫికేట్ కావచ్చు, కోవాక్సిన్ కోవిషీల్డ్ సంబంధించినవి, తర్వాత ప్రీ వ్యాక్సినేషన్ ప్రికాషన్స్, పోస్ట్ వ్యాక్సినేషన్ ప్రికాషన్స్ తీసుకునే ప్రక్రియ కూడా ఇక్కడ ఉంది. చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేశారు.